అమ్మో ఏంది గాయస్, ఎండలు దంచి కొడుతున్నాయి, పండబెట్టి పాల్లాగిస్తున్నాయి గాయస్. ముందే ఫుల్గా ఆకలేస్తుంది. ఈ చాపు గాడు, డోరేమన్ గాడు ఎక్కడున్నారు? ఈ షించాన్ గాడు అయితే అబ్బాబ్బాబ్బా, వాడి గురించి చెప్పనవసరం లేదు. గంట సేపు ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళాను. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఇంట్లో. అమ్మయ్యా బాబాబ్బాబా, నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే నా నడ్డి ఇరిగిపోతుంది రా బాబు. రే షించాన్, ఎక్కడున్నావు రా? రే ఉన్నావా లేదా? రే ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? ఒరే ఆ బాత ఎక్కడది రా? సాయి మామ, సాయి మామ, సప్పుడు చేయకు మామ. ఎందుకు మామ సప్పుడు చేస్తున్నావు? అక్కడ ఉన్నదేమో బాతు, ఈ డోరమ్మన్ గారు ఏమో కొంగ అంటున్నాడు సాయి మామ. నువ్వే చెప్పు కదా బాత కొంగ. అమ్మాయ్యా ఈరోజు లంచ్కి మంచిగా ఒక బాత పిల్ల దొరికేసింది. చెప్పు సాయి మామ, ఇది బాత లేకపోతే కొంగ, దీన్ని మనం పెంచుకుందాం సాయి మామ. సార్ సార్లే అమ్మయ్యా, దీన్ని ఇప్పుడు కాల్చుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి బిర్యానీ రైస్ తీసుకొచ్చేసి దీన్ని బాగా కాల్చుకొని గ్రిల్ చేసి మరీ తింటే ఉంటుంది. ఆహా, ఈ షించాన్ గాడు డోరేమాన్ గాడు ఇలా కొట్టుకున్నందుకు నాకు బాధ దొరికిందనమాట. గాయస్ మీరు ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఏంటి సాయి మామ, మేము అప్పటి నుంచి గంట సేపు నుంచి దాని గురించి కొట్లాడుతుంటే నువ్వేంటి మామ దాన్ని తీసుకొచ్చేసి ఫ్రై చేస్తున్నావు చికెన్ చేసినట్టు? ఏంటి సాయి మామ, నేను దాన్ని పెంచుకుందాం అనుకున్నాను సాయి మామ. ఒరే షించాను గా, నీకు కావాలంటే నేను కొత్తది కొనిస్తాను లేరా, ఏడవకరా నువ్వు. పాపం మామ, దాన్ని ఎందుకు మామ అలా కాలుస్తున్నావు మామ? పాపం దాన్ని చంపేసావు కదా మామ. ఒరే షించాన్, చికెన్ బిర్యానీ తింటావరా షించాన్? మామ నాకు కావాలి మామ, నేను కూడా తింటా మామ, నన్ను కూడా తీసుకెళ్ళి మామ. ఒరే యదవా, చికెన్ బిర్యానీ తింటావు కానీ దీన్ని మాత్రం కాల్చుతాను అంటావా? దీన్ని కాల్చే కదరా చికెన్ బిర్యానీ తయారు చేసేది. పెంచుకుంటాడంట, పెంచుకుంటాడు. ఇంకోసారి పెంచుకుంటావు అని ఇంకో గూట్లో ఉన్న గిన్నె తీసుకొని నెత్తి పగల కొడతాను. దా తొందరగా వచ్చి బండెక్కు, మనం తొందరగా వెళ్ళి బిర్యానీ ఉండడానికి సామాన్లు కొందాం. పదరా రే రారా షించాన్, ఎందుకురా లేట్ చేస్తున్నావు? వచ్చి కార్ ఎక్కేసి మనం తొందరగా టౌన్కి వెళ్ళి బిర్యానీ ఉండడానికి సామాన్లు కొందాం. పద దా 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 మావ. ఆగు మావ, కొద్దిసేపు కూడా ఆగు మామ, ఎక్కుతున్నాను కదా మావ. డోరేమన్ అడుగుతా మామ. వాడి ఇల్లు చూసుకుంటాడు కానీ నువ్వు మూసుకొని ఎక్కరా. చెప్పింది చేయరా నువ్వు, చెప్పింది చెయ్యరా అంటే చెప్పిన చేయకుండా వేరేవన్నీ టింగర్ పనులు చేస్తూ ఉంటావు ఏంట్రా? వామ్మో బయట మాత్రం ఫుల్గా ఎండ ఉందరా. అరే మనం ఏదైనా షార్ట్కట్ తీసుకొని తొందరగా లాస్ సాంటోస్కి వెళ్ళేసి మనం తొందరగా సామాన్లు అయితే కొనుక్కుందాం. పదరా బాబు. మామ మామ బండ మామ, వెనకాల ఎవరు అంకుల్ ఏడుస్తున్నాడు, ఒకసారి వెనక్కి తీసుకెళ్ళి మామ బండిని. ఆగరా, నేను కూడా చూశాను అంకుల్ని, ఒక నిమిషం వెనక్కి తీసుకెళ్తున్నాను. బండి ఆపేంతవరకు కాగు. అంకుల్ గారు, ఏమైంది అంకుల్ రోడ్డు మీద ఇట్లా ఏడుస్తున్నారు? బాబు నేను ఈ లాస్ శాంటోస్లో పెద్ద బిలియనీర్ని బాబు. నా కూతురుని ఎవరో కిడ్నాప్ చేశారు బాబు. నాకు ఈ సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వకపోతే నా కూతురుని చంపేస్తానంటున్నారు బాబు. డబ్బులు కాదు బాబు ఇక్కడ మ్యాటరు, వాళ్ళు ఎవరికైనా చెప్తే నా కూతురుని చంపేస్తానంటున్నారు బాబు. ఒకవేళ నేను వాళ్ళకి డబ్బులు పంపించినా నా కూతురిని సేఫ్గా పంపిస్తారన్న గ్యారంటీ లేదు బాబు. అందుకే నేను ఏడుస్తున్నాను, మీరేమైనా నాకు సాయం చేస్తారా బాబు? ఏంటి ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు అంకుల్? మా సాయిమావ ఈ లాస్ సెంటర్స్ పెద్ద గ్యాంగ్స్టరు, మీకు మా సాయిమావ గురించి ఇంకా తెలీదు. మా సాయిమావతో ఎవరైనా పెట్టుకున్నారనుకో తుప్పు రేగిపోద్ది. ఒరే 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 ఒరే, ఇతను తీటసించానుగా మరీ అంతా చెప్పకరా బాబు. ఆ కిడ్నాప్ చేసినోడు ఎవడో నాకన్నా పెద్ద తోపు అంటే నన్ను నా మెటల్ని నవ్వాలంటే నలిపేస్తారా రే. వామ్మో ఈ షించాన్ గాడేంటి గాయస్, నన్ను ఏదో పంచాయతీలో ఇరికిచ్చినట్టున్నాడు. వామ్మో నాకు నా పని చేసుకుందామంటే ఇటు గాలికి పోయే కంపెనీ తీసుకొచ్చి నన్ను ఇరికిచ్చినట్టున్నాడు. గాయస్ మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సరే సర్లే అంకుల్, మీరు ఏడవకండి, నేను చూసుకుంటాను కదా. ఈ లాస్ శాంటోస్లో మనకన్నా తోపు ఎవడు ఉండడు, మనం గన్ను పట్టామంటే మనం చూసి గజగజ వనకాల్సిందే. బాబు మీరు మా అమ్మాయిని కాపాడి తీసుకొచ్చారంటే మీకు లక్ష కోట్లు ఇస్తాను బాబు. కావాలంటే కారు కూడా ఇచ్చేస్తాను. మావా లక్ష కోట్లు అంటే మావ తొందరగా బండి తీ మావ, తీ మావ సాయి మావ. నీ ఆఫర్ని అస్సలు వదులుకొని, నువ్వు వదులుకున్న ఈ కారు తీసుకొని మాత్రం నేను వెళ్ళిపోతాను వాళ్ళ కూతుని కాపాడడానికి. తీ మావ, ఏని మావ అటు ఇటు కూతున్నావు, కారు పోనీ మావ తొందరగా. వాళ్ళు ఎక్కడున్నారో మనం కనిపెట్టేసి మనం వాళ్ళ కూతురిని తీసుకొచ్చి ఇచ్చేద్దాము. తీయని మామ, తీ మామ, తీ బండి తొక్కు, నువ్వు బండి వెళ్ళిపోవాలంతే. నువ్వేంటి మామ ఇంత మెల్లగా నడుపుతున్నావు? మనం వెళ్ళి కాపాడేద్దాం, మనకు ముందే లక్ష కోట్లు ఇస్తాడంట ఓడి అమ్మ. ఆ లక్ష కోట్లు తీసుకొని ఓహో ఈ లాస్ ఆండర్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనేద్దాం మామ. ఒరే నువ్వు అరవకుండా కామో కూర్చోరా కారులో, మనమైతే ఇంటికి వెళ్దాం పదా. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి మనం ఆలోచించుకొని ఒకసారి చెప్దాం పదా, వాడు ఎవరిని కిడ్నాప్ చేశాడో, ఎవడు ఇంకెవరిని కిడ్నాప్ చేశాడో, కిడ్నాప్ చేసినాడు ఎవడు. వామ్మో వాడు మనకన్నా పెద్ద డాన్ అయితే మన చర్మం తోలు వదిలేసినట్టు వదిలేస్తారా బాబు. చికెన్ నలిపినట్టు నలుపుతాడు, మటన్ కొరికినట్టు కొరుకుతాడు రా రే. నువ్వు ఏమీ తెలుసుకోకుండా డీల్ ఓకే అయ్యాకరా రే బాబు. అరే షించానుగా,
నీకు నోటు తోలన కొడక 100,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి. మావా 100,000 రూపాయలు కాదు మావా, 100,000 కోట్లు ఇస్తానన్నాడు మావాడు. ఒరేయ్ నోరు మీరా అకుపక్షి, నీ వల్లే నేను ప్రతి దాంట్లో ఇరుక్కుంటాను, పోయి ఒక పని చేసుకొని రారా శించాను అని అంటే పోయి 10 పనులు చేసుకుంటాడు వీడు. వీడు ఎవరము వామ్ము ఎవరే శించాన్, నువ్వు ఈ రోజు నుంచి బయటకు రాకరా, ఇంట్లోనే కూర్చోరా నువ్వు కాముగా. సాయిమావ ఏమనుకోక మావా, నేను ఆ బిలియనీర్కి మన ఇంటి అడ్రస్ చెప్పాను మావా, మన గెలిచి బెల్లు కొట్టేది కూడా ఆయనే అనుకుంటా మావా, మన ఇంటి బయట ఉన్నాడంట ఫోన్ చేశాడు మావా. ఒరేయ్ మన ఇంటి అడ్రస్ ఎందుకు ఇచ్చావురా ఆయనకి? ఒరే శించానుగా నీ తలకాయ నొప్పిలో నా తలకాయ నొప్పి, ఓడి అమ్మ నీతో తలకాయ నొప్పి నాకు. ఏంది మావా నువ్వు లాస్ ఆంజలస్లోనే పెద్ద గ్యాంగ్స్టర్ కదా మావా, నీకన్నా తోపి ఎవడు ఉన్నాడు మావా, వెళ్ళి ఆమెను కాపాడేదాం పద మావా, మనకు డబ్బులు కూడా వస్తాయి. అబ్బా గాలి కొట్టరా అంటే వీడు మరీ ఉబ్బుపోయి అంతా కొడుతున్నాడు గాలి శించానుగాడు. హలో అంకుల్, బాగున్నారా అంకుల్? ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? బాబు నువ్వే మా అమ్మాయిని కాపాడగలవు బాబు, లాస్ ఆంటస్లో ఎవరిని అడిగినా కూడా మీ పేరే చెప్పారు బాబు, లాస్ట్కు మీ దగ్గరికి వచ్చాను, కావాలంటే కార్ తీసుకోండి, కావాలంటే మీకు 100,000 కోట్లు మా అమ్మాయిని కాపాడగానే మీ ఇంటికే పంపించేస్తాను బాబు. అయ్యో మరీ ఇంతగానం అడుగుతున్నారేంటి అంకుల్? సర్లేండి 100,000 కోట్లు అంటున్నారు కదా, మనం వెంటనే వెళ్ళి కాపాడి తీసుకొస్తాను అంకుల్, మీరేం బాధపడకండి, నాకు 5 గంటలు టైం ఇచ్చేసేయండి. ఒరే సింఛాన్ గన్ను రెడీగా పెట్టరా, కార్ డిక్కీలో వేసి మన ఇద్దరం కలిసి ఇప్పుడు వీళ్ళ కూతురు ఎక్కడుందో కనిపెట్టేద్దాం, వాడెవడో వన్ పుచ్చ రే కొట్టేద్దాం, పదరా సింఛాన్. మావా గన్ను ఉంది కానీ గన్లో బుల్లెట్లు లేవు మావా. ఒరే అనవసరంగా ఎవరు పడితే వాళ్ళ ముందు పరువు తీయకరా సింఛాన్, కామ్గా కార్ డిక్కీలో ఇంకో స్పేర్గా బుల్లెట్స్ ఉంటాయి తీరా బాబు. సారీ మావా చూసుకోలేదు కదా మావా, చూసుకోకపోతే చెప్పాలి కదా మావా. ఒరే వచ్చి కారెక్కరా నువ్వు. ఒరేయ్ నీతో ఉంటే నాకు బ్రెయిన్ దుబ్బుతురా రే శించానుగా, కాము కారులో కూర్చారా, నేను అక్కడ దాకా ఆ కిడ్నాపర్ లొకేషన్ దాకా వెళ్ళేంత వరకు నువ్వు మాట్లాడావంటే మాత్రం నేను టిప్ప పొగల కొడతాను రా రే, నువ్వు కాముగా కాము అంటే కాముగా కూర్చోరా నువ్వు అరవకు. గాయ మన శించానుగాడి గురించి మీకు తెలిసిందే కదా బాబా, బాబా తల్లకాయ నొప్పిగాడు బా, వీని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వద్దాం అనుకున్నాను కానీ వీడు 100,000 కోట్లు నేను ఎక్కడ దొబ్బేస్తానో అని చెప్పి డౌట్ మరీ వీడికి, కార్లో డబ్బులు వేసుకొని పారిపోతానని చెప్పి నా వెనక మళ్ళీ దొంగెక్కినట్టు ఎక్కాడు రా వీడు. ఏందిగా ఇది శించానుగాడు వామ్మ, విని ఇప్పటి నుంచి అసలు ఎక్కడికి తీసుకెళ్ళకూడదు. ఒరే శించానుగా నువ్వు సైలెంట్గా కూర్చోరా ఇక్కడ. అవును అంకుల్ ఇక్కడే లొకేషన్ పెట్టాడు కానీ అడ్రస్ ఏది తెలియట్లేదు అన్న, ఈ ఏరియాలో ఎవడో కిడ్నాపర్ ఉంటారంట కదా, వాని అడ్రస్ ఏంటన్నా? ఆ బాబు చక్కగా వెళ్ళి లెఫ్ట్ తీసుకో అమ్మ, అక్కడ తీసుకుంటే కింద డౌన్లో వాడు ఇల్లు ఉంటుంది. ఓకే 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 థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అడ్రస్ చెప్పినందుకు. పదరా చేయించాను ఇప్పుడు దుమ్ము దులిపేద్దాం, వాని ఇల్లు ఇక్కడ ఎక్కడ ఉంటుందంట ఎదిగేద్దాం, ఎదిగేసి వాని మంటలు నవ్వినట్టు నవ్వలేదాం పదరా, పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చేసాను, వాడి నోట్లో పాలు కొట్టేద్దాం పద. మీ అవ్వ ఇదేంటిరా బాబు, ఇదేనా ఇల్లు వాడిది? అమ్మా ఏంద్రా చేయించాను ఇల్లేంది ఇంత భయంకరంగా ఉంది వామ్మో, ఏంది పోలీస్ కారు ఉంది ఇడా? మావా పోలీస్ ఏంది మావా అట్లా పడుకున్నాడు మావా, పోలీస్ని వాడు చంపేసినట్టున్నాడు మావా, పోలీసులను కూడా చంపేసాడు మావా వాడు, వాడు పెద్ద డేంజర్ గార్డ్లా ఉన్నాడు సాయి మావా, వద్దు మావా మన ఇంటికి వెళ్ళిపోదాం పద మావా. ఒరే నేను నీకు ముందే చెప్పాను కదరా, నువ్వే నా మాటిన కూడా 100,000 కోట్లు ఇస్తారు, బోడిగుండు ఇస్తాడు, 2 కార్లు ఇస్తాడని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, అయినా పర్లేదులే మన చేతిలో గన్ ఉంది కదా, వెళ్ళేసి మనం ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టేసి కాపాడేద్దాం పదరా. ఒరే నువ్వు కూడా రా రే, కారులో ఇంకా గన్ను ఉంటుంది దాన్ని తీసుకొని లోపలికి వచ్చారా శించాన్, ఎక్కడున్నావురా? వామ్మ ఇల్లు ఏంట్రా బాబు ఇంత భయంకరంగా ఉంది, అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా? ఎక్కడికి వెళ్దాం, ఈ లెఫ్ట్ సైడ్ కాదు కాదు, ఈ రైట్ కాదు కాదు. ఒరే శించాన్ ఒరే పిరికినాయలా ఎక్కడున్నావురా? మావా మావా అనుకుంటా నాకు గొయ్యదొయ్యదాం అనుకుంటున్నావు కదరా రే, లోపలికి రారా మావా. నేను కూడా లోపలికి వస్తే మన కారు ఎవరు చూసుకుంటారా మావా? ఒరే పిరి కూడా ఏంట్రా నువ్వు, మావా మావా అని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి నువ్వు మాత్రం బయట ఉన్నావు, నాకు దండే దండం పెడదామనే కదరా రే శించాన్, నాకు 100,000 కోట్లు నువ్వే దుబ్బేదామని ప్లాన్ వేసావు కదా నన్ను లోపలికి పంపించేసి. ఓడి అమ్మ వీడు పొట్టోడు అనుకున్నాను కానీ వీడు పొట్టోడు కాదు గాయస్, వీడు వామ్ము వామ్ము ఓరు నాయను ఏది గాయస్ వాడు, వీడు శించాను గాడు కాదు, వాడు చిల్లర పెరుగువాడు. మనం మొత్తం ఈ రూమ్లో నెతికేద్దాం, అసలు ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో కూడా తెలియదు మనకు, అసలు ఈ కిడ్నాపర్ గాడు ఎక్కడున్నాడో ఏంటో, ఇల్లు మొత్తం లైట్ వేసుకొని అయితే ఉన్నాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? అమ్మ వచ్చేసాడు, ఈ అబ్బ కాల్చరా నాయన కాల్చు కాల్చు. ఓడి అమ్మ ఏంది గాయస్ వీడు ఇంత భయంకరంగా ఉన్నాడు, ఎటు వెళ్ళిపోయాడు వామ్మో, కాల్చుకుంటూనే అసలు ఎటో మాయమైపోయినట్టున్నాడు బాబా, మనం తొందరగా అయితే అమ్మాయిని కాపాడేసి వెళ్ళిపోదాం వామ్మో, నాకు ఒకటేసారి కాయల మొత్తం గజగజ కొనుక్కుతున్నాయి మావా. రే 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 రే.
ఒరే సించాను ఏడున్నావు రే సించాను, వామ్మో నేను ఉండాను రా బాబు ఇడ, కారు తీరా తొందరగా వెళ్ళిపోదాం పదరా రే సించాను. మావా నీకు 100 కోట్లు వద్దా మావా, ఏంది మావా అట్లా వారిపోయావు, నీ చేతిలో గన్న కూడా ఉంది కదా మావా. ఎదవా బతుకుంటే 100 కోట్లు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, వాడి పెద్ద సైకో ఎదవలా ఉన్నాడు రా రే వామ్ము. రే నువ్వు నాటకాలు చేయకరా, ముందు కారు దిగి లేదంటే నిన్ను కలిసి తొక్కుతా. ఏంది రాయ మావా ఇట్లా చేస్తావు? మరి లేకపోతే ఏంట్రా, వాడు పెద్ద సైకో ఏదోలా ఉన్నాడు రా. సర్లే నీకోసం మళ్ళీ ఒకసారి వెళ్తాను, అమ్మాయి ఇక్కడ తొందర తొందరగా అమ్మాయిని కాపాడేసి తీసుకొచ్చేస్తా. ఆ ఈ రూమ్ లో కూడా లేదు అమ్మాయి, ఏంటి ఇది, ఇదే వాడు వండుకున్నట్టు సాంబారు రైసా, వాహా మన వద్దులే మనం ఆల్రెడీ పొద్దున తినేసి వచ్చేసాం. ఆ ఈ రూమ్ లో ఉందా కనీసం? ఈ రూమ్ లో కూడా లేదు. ఓ ఏంటి బొమ్మ ఒక్కటి ఉందా, ఈ బొమ్మ నేనేం చేసుకోను రా బాబు. బాబా బాబా బా, ఇంకో పక్క రూమ్కి వెళ్దాం పదా. రే రే సైకో ఏదో రే 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 రే, వీడు మళ్ళీ ఏడికెళ్ళి వచ్చాడు గాయ్ వీడు, ఇందాకే కదా ఈయన కాల్ చేశాను ఎదవని. ఈ అమ్మ కాల్చు, ఈ కాల్చురా ఈయన, వీడిని అసలు ఈరోజు వదలకూడదు, వీడిని పట్టుకొని నలిపేయాలన్నమాట. అసలు ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు, ఆల్రెడీ ఇందాక కొన్ని కాల్చాను, మరి వీడెక్కడి నుంచి వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఓ బాబా తొందరగా, అసలు ఈ అమ్మాయి ఎక్కడుందో తొందరగా ఎతికేసి మనమైతే వెళ్ళిపోదాం గాయ్స్. ఈ రూమ్లో ఉండాలని నాకు కూడా లేదు, చాలా భయంకరంగా ఉంది. ఏంటి రూమ్ ఇలా ఉంది? వామ్మో నా జీవితంలో ఇలాంటి రూమ్ ఎప్పుడు చూడలేదు రయ్యా. ఇదేంటి, వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ వీడెవడు స్నానం చేస్తున్నట్టున్నాడు. వామ్మో వీడే కూడా నాయన, వీడు నాకన్నా పెద్ద సైకో ఏదో అన్నాడు. వాషింగ్ మిషన్లో ఎవరినై రౌండ్గా తిప్పుతున్నాడు ఏంట్రా బాబు. వామ్మో వామ్మో నా గులాబ్ జాములు జారిపోయారా బాబు. ఇదేంటి వీడెవడు పడుకున్నట్టున్నాడు. వామ్మో ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా చంపేశాడు ఏంట్రా వాడు. వాడు మామూలు దొంగ అనుకొని నేను మొత్తం సుపారీ తీసుకున్నా, కానీ వీడు పెద్ద సైకో ఏదోలా ఉన్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ముగ్గురు చంపేశాడు కదరా. వామ్మో వామ్మో ఊరినాయనో నేను ఉండను రా బాబు, తొందరగా అమ్మాయి ఎక్కడో తీసుకొని నేను వెళ్ళిపోతాను. వామ్మో ఈ ఇల్లేంటి ఇంత భయంకరంగా ఉంది అసలు, వీడు ఇదేంటి గాయస్, వీడు ఆల్రెడీ ఇంకా ఇద్దరు ముగ్గురిని చంపేసి మూట కట్టేసి సంచిలో ఉక్కేశాడు. ఓ అమ్మో ఇదేంటి గాయస్ వీడు, వాడు మనిషా లేకపోతే పశువా? నేనే పెద్ద ఏదవని అంటే వామ్ము మళ్ళీ వచ్చాడు వీడు. ఈడెక్కడి నుంచి వచ్చాడు రా నాయన, పారిపోదాం పదరా బాబు. ఈ అమ్మ ఈడెక్కడ సైకోగడరా, నేనే పెద్ద ఏదవని అంటే వీడు నాకన్నా పెద్ద ఏదోలా ఉన్నాడు. సారీ గాయస్ మన సించానాడు కదా పెద్ద ఏదవా, సరే సర్లే. వీడు ఏంట్రా బాబు, వీడు దగ్గర దగ్గర 6 మంది దాకా చంపేసినట్టున్నాడు. ఈ రూమ్లో ఏముందిరా అమ్మో, తొందరగా అమ్మాయి ఎక్కడుందో తొందరగా అమ్మాయిని కాపాడేసి మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి గాయస్. వాడు ఆ స్పోర్ట్స్ కార్ ఆడియడమేమో 100 కోట్లు ఏందో, కానీ వామ్మో వీడు ఎటు నుంచి వచ్చాడు రా మళ్ళీ? వీడు మనిషా లేకపోతే దయ్యమ్మ, గాల్లో నుంచే వస్తున్నాడు, గాల్లోనే మాయమైపోతున్నాడు. వీని అసలు ఈరోజు వదిలిపెట్టేది లేదు, వీని అసలు వీణన్నా చంపాలి లేకపోతే నేనన్నా చావాలి. ఎటు వెళ్ళిపోయాడు ఓడి అమ్మ గాయస్, ఏంది గాయస్ వీడు అసలు మనిషా లేకపోతే దయ్యమ్మ? వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. బాబా సించాను నువ్వు హాయిగానే సుఖంగా బయట ఉన్నావు, నేను మాత్రం లోపల వణుకుతున్నాయరా నాకు మొత్తం. వామ్ము గాయస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్, ప్లీజ్ తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. ఓడి అమ్మ ఈ దరిద్రుడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు? నీ అమ్మ నేను అసలు ఇంట్లో ఉన్నాను రా, పారిపోతాను పదా. ఈ బయటికి వెళ్ళడానికి దారి కూడా తెలియట్లేదు నాకు, ఎటు నుంచి వచ్చానో ఎటు నుంచి పోయానో కూడా తెలియట్లేదు. ఏంటి వీడు ఇందాక ఇక్కడే కదా కనిపించాడు, మళ్ళీ అయితే వెళ్ళిపోయాడు. వామ్మ నాకు ఫస్ట్ ఆ అమ్మాయిని కాపాడమేమో, కానీ నేనైతే ఇంట్లో నుంచి పారిపోతాను, కనీసం దారి కూడా తెలియట్లేదు ఏంట్రా ఇంట్లోకి వచ్చా. ఏందిరా ఇది, నువ్వు మనిషా లేకపోతే రాబోందా లేకపోతే రాక్షసుడా? ఏంది గాయస్ వీడు పుట్లం కట్టినట్టు కట్టేసింది ఏంది మనుషుల్ని? వామ్మో నేను వాడి దొరికితే మాత్రం నన్ను మటన్లు నవ్వలేట్టు నవ్వలేస్తాడు అనుకుంటా గాయస్. నాకు తొందరగా బయటికి వెళ్ళే దారి ఏదో మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గాయస్, నేను తొందరగా ఇక్కడ నుంచి పారిపోతాను. ఇదేంటి డ్రమ్ములు ఉన్నాయి ఇక్కడ? సరే సర్లే, మనం అసలు బయటికి వెళ్ళిపోవడానికి దారి ఎక్కడ ఉంది? ఏదో డోర్ ఉన్నట్టు ఉంది, లోపలికి వెళ్దాం పదా. వామ్మో ఎవడరా నువ్వు, కొట్టు నీ అయ్యా కొట్టు, చంపు, చావు చావు నా కొడక చావు. అమ్మో నేను ఇక్కడ ఉండను రా బాబు, ఈ 1 నిమిషం కూడా ఉండను, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఇన్నికెళ్ళ దారి ఎటువైపు, లెఫ్టా రైటా? రైటే అనుకుంటా, కాదు కాదు లెఫ్ట్. వామ్ వీడు మళ్ళీ వచ్చేసిండు, ఏంటో వచ్చినావు రా నువ్వు? రే 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 రే, నన్ను ఒక్కను వదిలిపెట్టరా బాబు. వామ్ము రే నీకు కావాలంటే నీకు 100 కోట్లు నీకు సగం షేర్ ఇస్తాను రా రే, నన్ను వదిలిపెట్టరా. వామ్ము గాయస్ పారిపోవాలి గాయస్ నేను తొందర ఇక్కడ నుంచి. మా లెఫ్టా రైట్ అసలు దారి కూడా తెలియట్లేదు రే, నువ్వు మళ్ళీ ఇక్కడే ఉన్నావు ఏంట్రా రే? నీకు కావాలంటే 50 కోట్లు ఇస్తాను రా, నన్ను వదిలిపెట్టరా రే బాబు. గన్లో బుల్లెట్ కూడా అయిపోవడానికి వచ్చేసాను, నేను తొందర ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి పారిపోలేదు. ఏంటి బ్యారెల్స్ ఉన్నాయి, ఇక్కడ షట్టర్ ఉన్నట్టు ఉంది గాయస్, తొందర ఇందులో నుంచి వెళ్ళిపోదాం పదా షట్టర్ లేపేసి. ఇక్కడ నుంచి వెళ్దామా? పోదాం పోదాం పదా. ఎట్లో ఒకలాగా బయటకు వచ్చేసిన అటు దారి ఉన్నట్టుంది గాయస్, తొందరగా మనం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి తొందరగా ముందుకెళ్ళిపోదాం పదా. అమ్మ వచ్చేసింది గాయస్ ఒకటేసారి, వాడు మనిషిలా లేడు పశువులా ఉన్నాడు. వామ్మో నాకే చెమటలు పట్టించేశాడు అంటే వాడు ఎంత పెద్ద పశువు. బయట ఒక గేట్ ఉన్నట్టుంది, లోపలికి వెళ్దాం పదా. ఏంది ఇవే ఏంది మావా, ఇది పెద్ద డెన్నే ఉన్నట్టుంది ఇక్కడ, ఈ వీడేంది సైకోనా?
వీడు కిడ్నాపర్ అని చెప్పాడు కానీ వీడు పెద్ద సైకో అని మాత్రం నాకు చెప్పలేదేంటి అంకుల్. వీడేంటి అందరం తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసినట్టు చేస్తున్నాడు, గోడకేమో 10 మందిని అంటించాడు. వీడు ఎంతమందిని కిడ్నాప్ చేశాడు గాయస్ నాకు అర్థం కావట్లేదు. లాస్ శాంటోస్లో ఉన్న వాళ్ళందరినీ వీడే కిడ్నాప్ చేసినట్టున్నాడు. ఓ అంకుల్ గారు అమ్మాయి ఇక్కడే ఉన్నట్టుంది, బతికే ఉంది, ఈ అమ్మాయిని ఎలాగోలా కాపాడి మనం ఇక్కడి నుంచి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్తేనే మనకు గిఫ్ట్ అనేది ఇస్తాడనమాట మన అంకుల్. మొత్తం వెల్డింగ్ ఉంది కదా గాయస్, దీన్ని ఇప్పుడు ఎలా తీయాలి? మనం వెల్డింగ్ చేసి మాత్రమే దీన్ని తీయాలి. మనం వెల్డింగ్ చేద్దాం పద గాయస్. ఒక 10 నిమిషాలు కష్టపడితే ఈ డోర్ మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది గాయస్. ఈ గ్యాప్లో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. నేనైతే వెల్డింగ్ చేసి ఈ డోర్ని అయితే పీకేయబోతున్నాను. ఈ అమ్మాయిని కాపాడి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం. ఈ షించాన్ గడు అయితే సుఖంగా కారు దగ్గర కూర్చున్నాడు, మన నన్ను అయితే లోపల ఇరికిచ్చేసి. వీడు ఎంత డేంజర్ గా ఉన్నాడు, ఈ సైకో ఏదో సైకోనా ఎలానే. గాయస్ లాస్ట్గా అయితే మనకు డోర్ ఊడిపోయింది, వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం జంపు జిల్లానే అనమాట. ఆ సైకో గడు వచ్చినట్టే మనల్ని కూడా ఇలా పండబెట్టేస్తాడు అనమాట, పండబెట్టేసి పాలు తాపిస్తాడు. సో మనం వాడికైతే దొరకదు ఇక్కడ నుంచి. వాడు వచ్చే లోపల మనం ఈ అమ్మాయిని ఎత్తుకొని మనం పారిపోదాం అన్నాడు. కింద మనకు షించాన్ కూడా సిగ్నల్ ఇస్తా, వాడు కార్ స్టార్ట్ చేసుకొని రెడీగా ఉంటాడు. మనం కిందకి వెళ్ళిపోంటేనే మనం పారిపోదాం అనమాట. అసలు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళరా రే, పరిగెత్తరా తొందరగా. వామ వాడు వచ్చాడంటే నిన్ను మడలనట్టు నలిసి నిన్ను కూడా ఆ కవర్లో చుట్టేసి ఆలాడిస్తారా బాబు గోడకి. పరిగెత్తరా రే, ఇరే ఇరే తొందరగా ఉరకరా బాబు లెఫ్ట్. ఇటే ఇటే వాడు దొరికావంటే మాత్రం అయిపోతావరా రే. ఈయన పొద్దున మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అనుకుంటూ ఇక్కడ వచ్చి ఈ కొంపలో పడ్డానండి గాయస్ పొద్దున్నుంచి. అసలు మటన్ బిర్యానీ కాదు కదా, చికెన్ బిర్యానీ కూడా తినలేదు పొద్దున్నుంచి. వామో ఈ అంకుల్ ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్నాడండి, వీడియో కూడా ఇక్కడికి వచ్చాడు. ఒరే నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? ఏంది ఇంట్లో డాక్టర్ ఉంటాడా? డాక్టర్ నేను రమ్మన్నాడా? ఒరే ఇక్కడ ఉంటే డాక్టర్ కాదురా, నువ్వు శవం అవుతావురా రే, పారిపోరా తొందరగా ఇక్కడ నుంచి. ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ చంపేశారు రా సైకో, లేరా నువ్వు ఇక్కడ నుంచి పారిపోతుంది యదవా, నువ్వు పారిపోయి ఇక్కడ నుంచి తొందరగా. వామో ఏంది గైస్ వీడు, మనుషులే కదా పశువు. అబ్బో వీడు సైకో కూడా వచ్చినట్టు రా, నేను పారిపోతాను రా బాబు, వీడిని కాపాడదామని నేను ఇరుక్కునేలా ఉన్నాను. తొందరగా షించానాడు ఎక్కడ ఉన్నాడో వానికి తొందరగా మెసేజ్ పెడదాము. షించానాడు తొందరగా కార్ తీసుకొని రెడీగా ఉండమంటాను. వీడు సైకో కూడా ఆల్రెడీ నన్ను చూశాడు. సైకో కూడా ఏ టైంలో నన్ను వచ్చేస్తాడు. తొందరగా కార్ ఎక్కడ, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. తొందరగా ఎక్కడరా మీరు తొందరగా కారు. అరే షించాన్ నువ్వు పైన డిక్కి పైన కూర్చారు, లోపల ప్లేస్ లేదు మనకు. మేడం మీరు తొందరగా కూర్చోండి, మీ డాడీకి తొందర నేను అప్పచెప్పేస్తాం. వామో గాయస్ ఈ అడవి నుంచి 10 నిమిషాల్లో మనం పారిపోవాలి, లేదంటే వాడు కూడా మనల్ని ముందే ఇక్కడ ముగ్గురం ఉన్న ముగ్గురిని ప్లాస్టిక్ సంచులో కట్టేసి ఇందాక ఎలాడదీశాడు కదా ఇంట్లో, అలా ఎలాడదీస్తాడు అనమాట. వామో వామో ఈడేంటి గాయస్ వీడు, నేను రౌడీ అనుకున్నాను లేకపోతే కిడ్నాపర్ అనుకున్నాను. వీడు పెద్ద సైకోదేవలా ఉన్నాడు గాయస్ వీడైతే. మామా మామ మెల్లబోయి మామా, ఏంటి మామా ఇంత స్పీడ్ పోనిస్తాం, నా చెడ్డి జారిపోతుంది మామా, మెల్లబోని మామా. షించాన్ గా నీ చెడ్డి జారితే పైగా అనుకోరా, అదే కారు మెల్లబోనిచ్చాను అనుకో, నీ చెడ్డిలో ఉన్న గుత్తి మొత్తం కోసి నీ చేతిలో పెడతారా వాడు. మూసుకొని కారులో కూర్చారా? నేను కారు డైరెక్ట్ గా ఇంటికే పోనిస్తాను. వామో నాకైతే మొత్తం ప్యాక్ అయిపోయింది గాయస్. వాడు సైకోనా లేకపోతే మనిషి కూడా అర్థం కాలేదు. మనమైతే ఈ అమ్మాయి అయితే కాపాడేసాం అనమాట సక్సెస్ఫుల్గా, మన ఇంటికి కూడా వచ్చేసాము. ఇక్కడ పార్క్ చేసేసి మనం వెంటనే వెళ్ళి స్నానం చేసుకుందాము కింద. ఒరే షించాన్ తొందరగా దిగరా, తొందరగా వెళ్ళి స్నానం చేసుకుందాం. మొత్తం ఆ సైకో వాడి ఇంట్లో మొత్తం తిరిగేసరికి ఎక్కడెక్కడో బ్లడ్ మొత్తం మనకు అంటేసుకున్నాయి. వాడు ఒక్కరిని కాదురా కిడ్నాప్ చేసి, దాదాపు 20 మందిని కిడ్నాప్ చేశాడు అనమాట, అందరిని చంపేశాడు. లక్కీగా ఈమెను చంపడానికి రెడీగా కూర్చొని ఉంటే మనం వెళ్ళి కాపాడేసామన్నమాట. తొందరగా మనం అంకుల్ గారికి ఫోన్ చేసేద్దాము. అంకుల్ ఫోన్ చేసేసి వాళ్ళ కూతురు సేఫ్గా ఉందని చెప్పేసి చెప్పేద్దాం అనమాట. మన ఫోన్ ఎక్కడ ఉంది, ఫోన్ తొందరగా తీయాలి. ఫోన్ తీసేసి అంకుల్కి ఫోన్ చేద్దాం అనమాట. సో అరే అంకుల్ ఫోన్ నెంబర్ ఏంటరా ఒకసారి, ఫోన్ నెంబర్ చెప్పు అంకుల్ని. అది మామా ఆల్రెడీ నీ ఫోన్లోనే సేవ్ చేశాను మామా, ఆల్రెడీ డేల్ మీద కొట్టేసి కాల్ కొట్టేసాం మామా, అంకుల్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సరే సరే అరే ఆల్రెడీ అంకుల్కి ఫోన్ కొట్టేసినా వచ్చేస్తున్నాడు అనమాట, ఇంకా 5 నిమిషాలు ఇక్కడ ఉంటాడంట. మనం వెళ్ళేసి వీళ్ళ కూతుర్ని అయితే అంకుల్కి అప్పచెప్పేద్దాం. ఆల్రెడీ నాకు తెలిసి అంకుల్ బయట వచ్చేసినట్టున్నాడు, మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పద, దారా షించాను తొందరగా. అమ్మయ్యా ఏంటి గాయస్ పొద్దున తిరిగి తిరిగి ఆయాసం వచ్చేసింది. అరే అంకుల్ మీరు వచ్చేసారా అంకుల్? ఏంది అంకుల్ మీరు కిడ్నాపర్ అని చెప్పి మమ్మల్ని వాడి దగ్గర పంపించారు, వాడైతే మమ్మల్ని పండబెట్టి పాలు తాపించేశాడు అంకుల్. వామ్మో వాడి కిడ్నాపర్ కాదు అంకుల్, వాడు పెద్ద సైకోనా కొడుకు. ఇదిగోండి అంకుల్ మీ అమ్మాయిని నేను సక్సెస్ఫుల్గా కాపాడేసి తీసుకొచ్చేసాను అంకుల్, నాకు గిఫ్ట్ ఇస్తానన్నారు అంకుల్. ఏదో అంకుల్ గిఫ్ట్? ఏంది మా ఇంట్లో పెట్టారా? ఎప్పుడు అంకుల్? ఏంది ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చేసి గోల్డ్ బంగారం పైసలు అన్నీ మా ఇంట్లో పెట్టేశారా? ఏంది అంకుల్ మీరు మాట్లాడేది? వామ్మో ఎవరే షించాను మన ఇంట్లోనే డబ్బులు పెట్టేశారంట రా, తొందరగా వెళ్ళి చూద్దాం పద ఇంట్లోకి. రారా షించాను తొందరగా లోపలికి వెళ్ళి చూద్దాం పద, పైసలు ఉన్నాయంట మన ఇంట్లో. సరే మేడం, థ్యాంక్ యూ మేడం, మిమ్మల్ని కాపాడినందుకు మీ డాడీ మాకు గిఫ్ట్ ఇచ్చాడు, థ్యాంక్స్ మేడం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి బాబు మా కూతుర్ని కాపాడినందుకు, మా కూతుర్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదా బాబు. సరే సర్లే అంకుల్, మరీ ఎక్కువ పొగడకండి అంకుల్. అసలు ఏ డబ్బులు ఎక్కడ పెట్టారు అంకుల్ మీరు? ఇంట్లో పెట్టానన్నారు, అసలు ఇంట్లో నాకేం డబ్బులేం కనిపించట్లేదే. మెల్లగా వెళ్ళి చూద్దాం పద, బాగా డబ్బులు పెట్టాడంట, ఎక్కడ పెట్టాడు?
మామ అవతల రూమ్లోకి వెళ్ళి చూద్దాం పదా మామ, ఈ రూమ్లో చూస్తే మాకేం కనిపిస్తుంది మామ, తొందర అవతల రూమ్కి వెళ్దాం పదా. అవును రా శించాన్ మెల్లగా. వామ్ము ఏంది గైస్ ఇది, ఎన్ని డబ్బులా? ఏంది సాయి మామ ఇన్ని డబ్బులు? నా జీవితంలో ఇన్ని డబ్బులు నేను ఎప్పుడు చూడలేదు మామ. కంటైనర్లో తీసుకొచ్చి మరి ఇంట్లో లోడ్ చేశాడండి మామ. ఈయనమ ఇది బంగారమేనా మామ? వాడి అమ్మ, నా జీవితంలో ఇంత బంగారం ఇంత డబ్బులు ఎప్పుడు చూడలేదు మామ. ఏంటి మామ ఇది, ఈయన బిలియనీరా లేకపోతే బిలియనీర్లే బిలియనీరా? డైరెక్ట్ ట్రక్కులతో తీసుకొచ్చి మరీ ఇక్కడ పెట్టేశాడండి మామ. రే శించాన్ ఇంత డబ్బులేంట్రా, ఈ డబ్బులతో మన లాస్ ఆంటస్లో ఉన్న సగం ప్రాపర్టీలు మొత్తం కొనేసుకోవచ్చురా మనం. మనం బిలియనీర్స్ అయిపోయాం రా శించాన్, ఈ ఒక్క దెబ్బతో మనం కోటేశ్వర్లు అయిపోయాం. మనం లాస్ ఆంటస్లో ఉన్న పెద్ద పెద్ద కార్లు, స్పోర్ట్స్ కార్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మొత్తం కొనేసుకున్నాం పదరా శించాన్. మావా ఇంత డబ్బులు మన ఇంట్లో దాచుకోవడానికి లాకర్లు కూడా లేవు కదా మావా. ఏంటి మావా ఏడ దాచుకున్నాం మావా ఈ డబ్బులన్నీ? తొందరగా మనం లాస్ ఆంటస్కి వెళ్ళి మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం పదరా. ఈ బ్యాంక్ అకౌంట్కి డబ్బులని డిపాజిట్ చేసాం పదరా. ఇంకా మనల్ని ఆపేది ఎవ్వడూ లేడు. గైస్ ఫైనల్గా అయితే మనం ఈ బిలియనీర్ కూతుర్ని అయితే కాపాడేశామన్నమాట. ఆయన మన గిఫ్ట్ కూడా ఆల్రెడీ పంపించేశారు. మీరు వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. గాయస్ మన ఛానల్లో ఎవ్రీడే 6 PM ఒక షార్ట్ వీడియో అనేది రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ఎవ్రీ సండే మార్నింగ్ 8:30 మనకు ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. మీరు వెంటనే ఓపెన్ చేసి చూడండి. సో వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.